సో ఈరోజు మనం వీరులమ్మ తీర్థం చూడ్డానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ మన రాజమండ్రి అనపర్తి, సో చాలామందికి తెలిసే ఉంటుంది రాజమండ్రి దగ్గరలోనే అనపర్తి అన్నమాట. సో ఇక్కడ మేము అమ్మ, పిన్ని, అమ్మమ్మ, నెక్స్ట్ బ్రదర్స్ అండ్ మా హస్బెండ్, నేను అందరం కలిసి తీర్థంలోకి అండ్ నెక్స్ట్ దర్శనానికి కూడా వచ్చేసాము. ఇది ఈవినింగ్ దర్శనం అన్నమాట, మార్నింగ్ కూడా వెళ్ళచ్చు. సో టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది ఈ రోజంతా. ఒక 5 డేస్ దాకా ఇక్కడ తీర్థంలాగా జరుపుతారనమాట. సో మనకి చిన్ని చిన్న షాప్స్ నుండి అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ముందుగా మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. అంత లోపల మీరు ఈ లైటింగ్ ఇవన్నీ చూడొచ్చు. సో షాప్స్ అన్నీ ఎలాగ అరేంజ్ అయ్యి ఉన్నాయో, ఫుల్ రోడ్కి 2 సైడ్స్ కూడా షాప్స్ ఉంటాయి, 2 వేస్ ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఊరికి మధ్యలో ఉంటుంది టెంపుల్. అమ్మవారి పేరు వచ్చేసి వీరులమ్మ అమ్మవారు అన్నమాట. సో మేము ప్రతి ఇయర్ ఓపెన్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా దర్శనం చేసుకొని అయితే వెళ్తాము. అండ్ చాలా రష్గా అయితే ఉంటుంది ఒక 2 డేస్ దాకా. అండ్ బయటకు వచ్చేసాక దర్శనం, మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక మనం ఇక్కడ షుగర్ క్యాండీస్ అయితే చూస్తున్నాము. అది పీచ్ మిఠాయి అన్నమాట. సో ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము, మళ్ళీ సో ఇక్కడ వచ్చేసి మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది చూసాక ఓపెన్ చేయబుద్ధి లేదు. చాలాసేపు అలాగే దాన్ని చూస్తే ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకున్నాం అనమాట. సో ఫైనల్గా తమ్ముడు ఓపెన్ చేస్తే మేమందరూ తినడం స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ ఎవరిది కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి అనుకున్నాం, కానీ లాస్ట్కి ఇంకా అందరం ఓపెన్ చేసి కంప్లీట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇదంతా మార్కెట్ సైడ్ ఉంటుంది అన్నమాట ఎగ్జిబిషన్. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడిప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా మేబీ తెలిసే ఉంటుంది ప్లేస్ అదిని. సో అనుపర్తి వాళ్ళకైతే కొంచెం ఈజీగా రీకాల్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్ అన్నది. ఓకే, ఇప్పుడు మనం ఫుల్గా ఎగ్జిబిషన్లో అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడ కొలంబస్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ జైన్ విల్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మేము కొలంబస్ ఎక్కుదామని చెప్పేసి వెళ్తున్నాం. కొలంబస్ కంప్లీట్ అయ్యాక మేము గన్ షూట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్ ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్ పర్ 5 బుల్లెట్స్ అన్నమాట. సో ఒక్కొక్కరంగా వెళ్ళి బెలూన్ అయితే ఒక్కటి బ్లాస్ట్ అయిందనమాట ఫైనల్గా 5 ట్రయింగ్స్ అయ్యాక. అండ్ నెక్స్ట్ అయితే నేను వెళ్ళాను. సో ఇది 2nd టైం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మా ఊర్లో గన్ షూట్ సేమ్ ఇదే తీర్థం జరిగింది. సో అక్కడ గన్ షూట్ చేసేటప్పుడు అన్ని బెలూన్స్ బ్లాస్ట్ అయ్యాయి. సో ఇక్కడ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ కూడా ఆడేస్తే సూపర్గా అన్నీ బ్లాస్ట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మా బ్రదర్ కూడా చేస్తాడు, కానీ మీరే చూడండి. సో మా బ్రదర్ వచ్చేసి గేమ్స్ అవి ఎక్కువ ఆడుతూ ఉంటాడు, షూటింగ్ గేమ్స్ అవిని. సో ఫోన్లో కాదు, మొబైల్లో కాదు, రియాలిటీలో ఉండాలని చెప్పేసి వాడిని సరదా పెట్టి వచ్చేసాము. సో నెక్స్ట్ ఇక్కడ షాపింగ్స్ అయితే ఉన్నాయి. చాలా రష్గా ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఈ రష్లో వెళ్ళకూడదని డిసైడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సంథింగ్ బ్రేక్ డ్యాన్స్ ఏదో ఉంది. సో అది చూద్దాం ఎలా ఉంది అని చెప్పేసి అనుకుని వచ్చేసామన్నమాట ఫ్రెండ్కి. అండ్ నెక్స్ట్ ఇది చూసాక వద్దు, కొలంబస్ బెటర్ అని చెప్పేసి అనిపించింది అనమాట. సో ఇక్కడ నుండి మేము, సో మా ఊరు తీర్థం అయితే చూసారు కదా, సారీ జాతర చూసారు కదా, ఇంతటితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ బ్లాగ్.